पिता पुत्र पवित्र आत्मनामना आमीन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॉक्क आशीस्सुलनु तेलियजेस्तू अक्टोबर 20వ तारीखु सामान्य 29వ आदिवारं ईनाटि दिव्य बलि पूज पठनाल ध्यान अंशानिकि మిమ్మలందర్నీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను। మొదటి పఠనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం వరకు, ఎబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం నుండి 45వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం। యేసు శిష్యులను కోడబెలిచి వారితో ఇట్లనెను, అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశంగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై పెత్తనం చలాయించుచున్నారు, మీకు ఇది తగదు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలసిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండదలసిన అతడు మీకు బానిసయై ఉండవలెను, ఏలైనా మనిషి కుమారుడు సేవించుడికే కాని సేవింపబడుటకు రాలేదు అని అయినా అనేకుల రక్షణార్థం తన ప్రాణమును దారిపోయుటకు వచ్చెను। ధ్యానంశం, మీ కుడి ఎడమల కూర్చుండ నిండు। మనము ప్రపంచంపై ఆధిపత్యం పొందాలి, కానీ అది కేవలం సేవ ద్వారానే అయి ఉండాలి। మానవులు మొదటి వారుగా గనులుగా మరియు ప్రావీణ్యులుగా ఉండాలని భావిస్తారు। యేసు మనలను కడపటి వారిగాను స్వల్పులుగాను మరియు సేవకులుగా ఉండాలని కోరుచున్నారు। దీనిని ఎన్నుకోవాలనేది మన ముందు ఉంది, నిర్ణయం మన చేతుల్లోనే ఉంది। మనం ఏం ఆశిస్తూ ఉన్నాం? ఆయన ఇష్టానుసారంగా జీవించడమా లేక ప్రభు కోరినట్లు జీవించడమా? మనల్ని మనం ఎట్లు మలుచుకుంటున్నాం? ప్రభు యేసుని శిష్యులుగానా లేక ఈ లోకమునకు మిత్రులుగానా? యేసు కేవలం మనల్ని ఆహ్వానిస్తారు మరియు మనల్ని ప్రశ్నిస్తారు, జవాబు మాత్రం ఎల్లప్పుడూ మనలోనే, మనతోనే మరియు మనమే ఇవ్వాలి, ఇవ్వాల్సి ఉంటుంది। మనం అంగీకారం అత్యంత ఆధిపత్యం చేయాలంటే అది ప్రభు యేసు చూపిన సేవాభావం, సేవా జీవితం ద్వారా మాత్రమే ఉండాలి। మనం ఏమి చేసినను సేవా దృక్పథంలో చేయవలెను। మరి ఇటువంటి సందర్భంలో మనం ఈనాటి సువిశేష పఠనాన్ని లోతుగా ధ్యానించుదాం। యాకోబు యోహాన్లను గుర్చి చెప్పాలంటే యేసు శిష్యులలో వారు అన్యులు కారు, ప్రభు పిలుపుకు అందుకొని కదలి వచ్చిన తొలి శిష్యులు, మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం, ప్రభువుతో సన్నిహితంగా మెలిగిన వారు అయినను వీరు యేసు మనస్సును తెలుసుకోలేకపోయారు। నేను పానం చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా? మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, నా వలె మీరు బాధల్లో స్నానం పొందగలరా అంటూ ప్రభు ప్రశ్న అడిగిన ప్రశ్నకు కూడా చేస్తాం ప్రభు పొందగలం అంటూ జవాబిచ్చారు। మార్కు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, ఒక వ్యక్తి తాను చేసిన నిస్వార్థ సేవలను బట్టి గొప్పవాడవుతాడు। ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నిర్దేశించిన మార్గంలో దేవుని సంకల్పం ప్రకారం నిష్ఠగా జీవించేవారే దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో గొప్పవారవుతారు। అందుకే మనమందరం స్వచ్ఛమైన మనసుతో సేవ చేద్దాం, సేవకులుగా మారదాం। దయగల దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియా స్నేహితులారా, మరి 29వ సామాన్య ఆదివారాన్ని మనం జరుపుకుంటూ ఉండగా జీవిత పరమార్థం పదవుల అధికారం ఆధిపత్యం కాదని, జీవితం సోదర భావం
అందరిలో చిన్నవాడిగా అందరికీ సేవకునిగా తనను తాను కరిగిపోతూ ప్రేమ జాలి కరుణ అనే జీవిత పరమార్థాన్ని క్రీస్తు తెలియజేస్తూ ఉన్నారు. జబదాయి కుమారులు క్రీస్తుని అధికారం కోసం మనవి చేసినప్పుడు శిష్యుల బృందంలో అలజడి మొదలైంది. ఈర్ష ద్వేషం భేదభావం కోసం అనేక విధాలైన వ్యతిరేక భావనలు కలిగాయి. వెంటనే క్రీస్తు వారిని దగ్గరకు పిలిచి వారిని ఐక్యపరచి వారిలోని భావాలను తీసివేసి సోదర భావాన్ని నింపారు. అధికారం ఆధిపత్యం కోపాగ్నిని రగులుతుంది. సేవాభావం మనుషుల్లో దీనత కరుణ జాలిని నింపుతుంది. శ్రీ సభ అధికారంతో విచ్ఛిన్నమైనప్పుడు నిస్వార్థ సేవకులు పుట్టాలి. అందరూ సింహాసనాల కోసం ప్రాకులాడుతున్నప్పుడు సంఘంలో ప్రజల మధ్య పనిచేసి సేవలో అలసిపోయే మంచి సేవకులు రావాలి. సంఘంలో చిన్నవాణిగా ఉండటం శోధన జయించిన వారికే సాధ్యం. అన్నీ ఉండి ఏమీ లేని వారిగా అధికారం ఉండి సర్వసామాన్యంగా ఉంటూ శోధన జయించిన వారికి సాధ్యం. సన్మానాలకు ఆర్భాటాలకు పూజలు అందుకున్నటకు దూరంగా ఉండి ప్రజలకు ఏది మంచో తెలియజేసే సేవకులు రావాలి, కావాలి. ఇదే జీవితం, ఇదే క్రైస్తవ జీవిత పరమార్థం. ప్రపంచాన్ని సేవతో జయించాలి. మనం జ్ఞానంతో జీవించాలి. పరలోక రాజ్యంను పొందాలంటే మనము యేసు ప్రభువును ఎన్నుకోవాలి. ఎందుకనగా క్రీస్తే మన ఆశయం. ఆయనే మనం జీవితానికి అర్థాన్ని ఇవ్వగలరు. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు ఈనాడు మనందరితో ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటంటే సేవక రూపాన్ని దాల్చి దేవునితో ఐక్యంగా ఉండమని, సేవాభావంతో ఆయన ఇచ్చినటువంటి ప్రజలను సేవించమని కోరుతూ ఉన్నారు. దయగల దేవుడు మన యొక్క సేవా జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.